ముగ్గురే ముగ్గురు ఉంటారు ఈ లోకంలో. మొదటిది తనను తాను సంతోషపరుచుకునేవాళ్ళు, వీరికి పెట్టే పేరు సిన్నర్స్, పాపులు. రెండు, మనుషులను సంతోషపెట్టేవారు, వీరికి పెట్టే పేరు శరీరానుసారులు. మూడు, దేవుణ్ణి సంతోషపెట్టేవారు, వీరు ఆత్మానుసారులు. ఎంత అద్భుతమో. ఇప్పుడు బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు, దేవా లోకములో లీచులం కదా, ఎన్నికలేని వారం కదా, బలహీనులము కదా, వెర్రివారము కదా, అనేక సార్లు తృణీకరించబడిన వారం కదా, ఎందుకయ్యా ఇంతగా ప్రేమించినావు, ఎందుకు ఇంతగా ఏర్పాటు చేసుకున్నావు, నీ ఉద్దేశాలు నా పట్ల ఎందుకు ప్రభు నెరవేర్చుకోవాలనుకున్నావు అని దేవుడు అడిగితే ఒక్కటే ఒక్కటే, బిడా నువ్వు నన్ను సంతోషపరుస్తావని. మనుషులు సంతోషపరిచేవాడు, తన తాను సంతోషపరుచుకునేవాడు ఎప్పుడు దేవుణ్ణి సంతోషపరచలేడు.